క్వశ్చన్ నెంబర్ వన్ భారత నావికా దళానికి చెందిన తాజా యుద్ధ సూరత్ సూరత్ను ఎవరు ఆవిష్కరించారు ఆన్సర్ భూపేంద్ర పటేల్ భారత నావికా దళానికి చెందిన తాజా యుద్ధ సూరత్ సూరత్ను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ సమక్షంలో ఆవిష్కరించారు ప్రస్తుతం ఈ యుద్ధ నౌక ముంబైలోని మజగాన్ డాక్ లిమిటెడ్లో నిర్మాణంలో ఉంది క్వశ్చన్ నెంబర్ టూ భారతదేశానికి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ హీరాలాల్ సమారియా భారతదేశానికి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా హీరాలాల్ సమారియా నియమితులయ్యారు అక్టోబర్ మూడున వైకే సిన్హా పదవీకాలం పూర్తయిన తర్వాత ఈ పోస్టు ఖాళీ అయ్యింది సిఐసి రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండున స్థాపించబడింది క్వశ్చన్ నెంబర్ త్రీ గంగా ఉత్సవ్ ఏడవ ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ న్యూఢిల్లీ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా న్యూఢిల్లీలో గంగా ఉత్సవ్ ఏడవ ఎడిషన్ను నిర్వహించింది ఈ సందర్భంగా నమాబి గంగే పత్రిక ముప్పై మూడవ సంచికను గంగా పుస్తక పరిక్రమ ఆధారంగా రూపొందించిన వాయేజ్ ఆఫ్ గంగా బుక్లెట్ను కూడా విడుదల చేశారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఏ రక్షణ దళం చాణక్య డిఫెన్స్ డైలాగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని నిర్వహించింది ఆన్సర్ ఇండియన్ ఆర్మీ సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ సహకారంతో ఇండియన్ ఆర్మీ చాణక్య డిఫెన్స్ డైలాగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని నిర్వహించింది భారత్ ఇండో పసిఫిక్ ప్రాంతంలో సమగ్ర భద్రతకు సహకరించడం దీని లక్ష్యం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డ్ రెండు ఇరవై మూడు అందుకున్న రాష్ట్రం ఏది ఆన్సర్ కేరళ కేరళ రాష్ట్రం గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు రెండు వేల ఇరవై మూడుని అందుకుంది ఈ అవార్డును రెస్పాన్సిబుల్ టూరిజం పార్ట్నర్షిప్ మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ టూరిజం బెస్ట్ ఫర్ లోకల్ సోర్సీ క్రాఫ్ట్ అండ్ ఫుడ్ విభాగంలో ఏర్పాటు చేసింది క్వశ్చన్ నెంబర్ సిక్స్ వీధి కుక్కలన్నింటినీ స్టెరిలైజ్ చేసిన తొలి దేశం ఏది ఆన్సర్ భూటాన్ వీధి కుక్కలన్నింటినీ స్టెరిలైజ్ చేసిన తొలి దేశంగా భూటాన్ నిలిచింది కుక్కల జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయడంలో భూటాన్ ప్రభుత్వానికి సహాయపడిన గ్లోబల్ యానిమల్ ఛారిటీ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఈ ప్రకటన చేసింది క్వశ్చన్ నెంబర్ సెవెన్ నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ గోవర్ధన్ సింగ్ రావత్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గోవర్ధన్ సింగ్ రావత్ అజయ్ కుమార్ సూద్ను నియమించారు ఈ ఇద్దరు అధికారులు ప్రస్తుతం నాబార్డ్లో చీఫ్ జనరల్ మేనేజర్లుగా పనిచేస్తున్నారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగవ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ను ఏ దేశం నిర్వహిస్తుంది ఆన్సర్ బంగ్లాదేశ్ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగవ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది బ్యాంకాక్లో జరిగిన ప్రపంచ ఆర్చరీ ఆసియా కాంగ్రెస్లో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆసియా ఖండంలోని మొత్తం ఇరవై నాలుగు సభ్యదేశాలు ఈ కాంగ్రెస్లో పాల్గొన్నాయి క్వశ్చన్ నెంబర్ నైన్ ఫిడే మహిళల గ్రాండ్ స్వీస్ రెండు వేల ఇరవై మూడు టైటిల్ను గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారిణి ఎవరు ఆన్సర్ ఆర్ వైశాలి యూకేలో జరిగిన ఫిడే మహిళల గ్రాండ్ స్విస్ రెండు వేల ఇరవై మూడు టైటిల్ను ఆర్ వైశాలి గెలుచుకుంది ఇక గుజరాతీ ఓపెన్ విభాగంలో సెర్బియాకు చెందిన అలెగ్జాండర్ ప్రెట్కేను ఓడించి విదిత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు దీంతో ఈ ఇద్దరూ వచ్చే ఏడాది ఏప్రిల్లో కెనడాలో జరగనున్న క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించారు ఇక ఆకురు ప్రశ్న దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగుకి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది ఆప్షన్ ఏ భారతదేశం ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి బంగ్లాదేశ్ ఆప్షన్ డి సౌదీ అరేబియా వీడు నచ్చితే లైక్ చేయండి మీరిచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో మరో పది మందికి వెళ్తుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి